హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో షిరిడి వీడియోస్లో ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అండి. షిరిడిలో మేము ఎక్కడ స్టే చేసాము, రూమ్ టూర్ అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో మీరు చూసినట్లయితే మేము అఖిల భారత్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము. అఖిల భారత్లో రూమ్స్ 15 డేస్ ముందే బుక్ చేయొచ్చు. దాని నంబర్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు రైల్వే స్టేషన్ కానీ, క్యాబ్స్ కానీ, ఆటోస్ కానీ ఎక్కడైనా సరే అఖిల భారత్లో రూమ్స్ బుక్ చేసుకున్నామంటే డైరెక్ట్గా మనం ఇక్కడ డ్రాప్ చేసేస్తారు. సో లోపలికి వెళ్ళి రూమ్ అనేది ఎలా ఉందో చూద్దాం. అండ్ ఫస్ట్ ఇక్కడ రిసెప్షన్ అండి. మేము అప్పుడే లగేజ్ తెచ్చుకొని దిగాము, ఇంకా రూమ్స్ అనేది మాకు అలాట్ చేయలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాము. మేము మా రిలేటివ్స్ అందరు కలిసి ఒక 10 మెంబర్స్ ట్రావెల్ చేసాము హైదరాబాద్ టు షిరిడి. సో ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలంటే 15 డేస్ ముందే మా బాబాయ్ గారు ఫోన్ చేసేసి రూమ్స్ అనేవి బుక్ చేశారు. మేము ఇక్కడ 3 రూమ్స్ బుక్ చేసుకున్నాం. సో ఇది రిసెప్షన్ కౌంటర్. ఒకటి వచ్చి ఏసీ రూమ్ అండ్ మిగతా 2 కూడా నాన్ ఏసీ రూమ్. ఏసీ రూమ్ వచ్చేసి మాకు 1350 రూపీస్ పడింది. ఇప్పుడు మీరు అదే చూస్తున్నారు. ఇక్కడే నేను, మా అత్తయ్య, మా మమ్మీ అనేది స్టే చేశాము. సో ఎంట్రన్స్లోనే మనకి ఒక బాత్రూమ్ ఇచ్చారు అండ్ అలానే టీవీ ప్రొవైడ్ చేశారు అండ్ డబుల్ కాట్ బెడ్ ఇచ్చారు. ఇక్కడ ఏసీ రూమ్లో అయితేనే మనకి గీజర్ అనేది 24 అవర్స్ వాటర్ సప్లై ఉంటుంది. అదే నార్మల్ రూమ్, ఇంకో 2 రూమ్స్ తీసుకున్నామని చెప్పాను కదా, అవి 650 రూపీస్. వాటికి గీజర్ అనేది లేదు. ఇక్కడ హాట్ వాటర్ మార్నింగ్ 8 వరకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట, తర్వాత ఆ రూమ్స్కి హాట్ వాటర్ అనేది ఉండదు. సో నేను, మా అత్తయ్య, మా మమ్మీ ఇక్కడే స్టే చేశాం. సో మా మమ్మీ మా అబ్బాయిని రెడీ చేసేసింది వెంటనే దర్శనానికి వెళ్ళాలి కాబట్టి. సో వాడు రెడీ అయిపోయి వాళ్ళ బాబాయ్ స్టే చేసిన రూమ్కి వెళ్తున్నాడు. మీరు కూడా మాతో పాటు రండి, హోటల్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఈ హోటల్ మనకి షిరిడి మెయిన్ టెంపుల్కి 1.5 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో హోటల్ బయటే మనకి ఆటోస్ అనేవి ఎప్పుడు రెడీగా ఉంటాయి. సో అసలు ప్రాబ్లమే ఉండదు. అండ్ కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం మేము షిరిడీకి వచ్చాము. ఈ హోటల్లో పెద్ద జనాలు కూడా ఏం కనిపించలేదు, క్రౌడ్ అయితే. సో మరి దర్శనం దగ్గర ఎలా ఉంటారో నేను మళ్ళీ మీకు వీడియోలో చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ధ్యాన మందిరం. మొత్తం లోపలంతా కూడా గ్లాస్ అండి, చాలా అంటే చాలా బాగుంది. దీని గురించి మీకు లాస్ట్లో నేను వీడియో చూపిస్తాను. సో ఇప్పుడైతే మా బాబాయ్ గారు ఉన్న రూమ్కి వెళ్ళిపోదాం. సో అదేనండి మా బాబాయ్ వాళ్ళు స్టే చేసిన రూమ్. సో వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని నేను డిస్టర్బ్ చేయలేదు. దాని పక్కనే ఇంకొక రూమ్ ఆడపడుచు వాళ్ళది, వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయలేదు. లేకపోతే 650 రూపీస్ రూమ్ ఎలా ఉండేది, రూమ్ టూర్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇది వచ్చేసి మనకి హోటల్ బయట వ్యూ. మీరు చూడొచ్చు మనకి ఆపోజిట్లో కూడా ఇంకొక హోటల్ ఉంది. మీరు కావాలనుకుంటే షిరిడి దర్శనానికి వచ్చే భక్తులు ఆన్లైన్లో భక్తి నివాస్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మా బాబాయ్కి తెలిసిన వాళ్ళని చెప్పి 15 డేస్ ముందే వాళ్ళు కాల్ చేసి బుక్ చేసేసారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తం హోటల్ బయట ఎలా ఉందో మీకు నేను చూపిస్తున్నాను. సో కోవిడ్ తర్వాత రావడం వల్ల జనాలు చాలా తక్కువగా ఉన్నారండి. ఇక్కడైతే మెయిన్గా రూమ్స్ దగ్గర పెద్ద క్రౌడ్ అయితే ఏం అనిపించలేదు. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఇది ఇంతకుముందు యాక్చువల్గా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేసేవారంట, ఎవరైతే హోటల్ రూమ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా బ్రేక్ఫాస్ట్. బట్ నేను ఇప్పుడు అడిగితే ఆమె ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే లేదండి, కరోనా వల్ల తీసేసాము, బట్ లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లంచ్ ఎలా ఉందనేది మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. సో నేను ఆమెను ఎంక్వైరీ చేస్తున్నాను అనమాట, ఇక్కడ ఏ టైంకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ ఉందా లేదా అని కనుక్కుంటున్నాను. సో ఆవిడ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ రెస్టారెంట్ ఇక్కడ మెయిన్గా స్టాఫ్ కోసం సర్వ్ చేస్తారంట. లోపల మనకి పెద్ద డైనింగ్ హాల్ ఉంది, లంచ్ అక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని పక్కనే మనకి ఒక ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉంది. ఎవరైనా షిరిడి లోకల్ టూర్ కానీ లేదా త్రయంబకేశ్వర్, నాసిక్ ఇలా ఈ టూర్స్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనకి ట్రావెల్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇక్కడికి వచ్చాక మనం బుక్ చేసుకోవచ్చు. మీరు ఎదురుగా చూస్తున్నది ఇంకొక హోటల్ అండి. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఎప్పుడు 1 or 2 ఆటోస్ మాత్రం ఖచ్చితంగా అవైలబిలిటీలో ఉంటాయి. సో అసలు ప్రాబ్లమే లేదు. అండ్ మేము ఇక్కడ నుంచి దర్శనానికి ఆటో వేయడానికి ఒక 5 మెంబర్స్ ట్రావెల్ చేస్తే 100 రూపీస్ తీసుకున్నాడు. నాకైతే పర్వాలేదు, కొంచెం రీజనబుల్గానే అనిపించింది.
సో మనకి వేరే రెస్టారెంట్స్లో బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఇలా ఈ రోడ్కి స్ట్రెయిట్గా మనం వెళ్ళిపోతే మనకి మెయిన్ రోడ్ అనేది వస్తుంది. అక్కడ చాలా నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మెయిన్గా మేము ఈ హోటల్లో నైట్ స్టే చేయలేదు, జస్ట్ మార్నింగ్ దిగాము అండ్ 10:30-11 o'clock దర్శనం చేసుకొని ఇమీడియట్గా నైట్ 7 o'clock రిటర్న్ అయిపోయాం. సో ఇక్కడ నైట్ స్టే అయితే చేయలేదు, జస్ట్ లగేజ్ దింపుకొని ఫ్రెష్ అవడానికి మాత్రమే మేము రూమ్స్ తీసుకున్నాం. అండ్ మీరు చూస్తున్నది వచ్చేసి ధ్యాన మందిరం, కంప్లీట్ గ్లాస్ హౌస్, మిర్రర్ హౌస్ అని చెప్పచ్చు. లోపల మొత్తం కూడా గ్లాసెస్సే, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడికి అయితే స్లిప్పర్స్ మనకి ఎలో లేదు, ఎందుకంటే సాయిబాబా వారు ఇక్కడే ఉన్నారు, విగ్రహం ఇక్కడే ఉంది, పూజలు చేస్తుంటారు కాబట్టి లోపలికి చెప్పులు అనేది వేసుకొని వెళ్ళకూడదు. ఇది మనకి హోటల్లోనే ఉంది, మనకి రిసెప్షన్ పక్కనే ఉంటుంది ధ్యాన మందిరం. మీరు చూస్తున్నట్లయితే సాయిబాబా వారి రిఫ్లెక్షన్ మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూడండి, ఎన్ని ఎన్ని సాయిబాబాలు ఉన్నట్టు కనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగుంది. వీడియోల కన్నా డైరెక్ట్గా చూస్తేనే ఈ బ్యూటీనెస్ అనేది అర్థమవుతుంది, అంత బాగుంది. సో ఎవరైనా ఈసారి షిరిడీకి వస్తే అఖిల భారత్లో రూమ్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ మిర్రర్ మందిర్ అనేది మీరు దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ స్టే చేసే వాళ్ళకి ఫ్రీగా లంచ్ అండ్ డిన్నర్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పా కదా, సో మేము లంచ్ అనేది ఇక్కడే చేసాము మధ్యాహ్నం. చాలా బాగుందండి, డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దది, చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు. సో ఫుడ్ అయితే కంప్లీట్ ఆంధ్ర భోజనం, మనం ఎక్కడికైనా నార్త్ ఇండియన్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు మన ఆంధ్ర భోజనం దొరికితే ఆ తృప్తే వేరు కదా, అలా అనిపించింది. చాలా రకాలు కూడా వడ్డించారు. అండ్ అదండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.